నుంచి ఇక్కడ కాకినా వచ్చినటువంటి కాకినాడ నుంచి వచ్చినటువంటి నాతో పార్టీలో చేరతానని ఎంతో ఉత్సాహంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలు ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తానికి ఉత్సాహంతో వచ్చినటువంటి కాకినాడ ప్రజ కాకినాడ కార్యకర్తలు ప్రజలకు అందరికీ పేరు పేరునా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇదే ఉత్సాహంతో మీరు తప్పట్లు కొడతాం కాదు, మన పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో కూర్చోబెట్టాలి. అప్పుడే ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, దర్పం నాలుగు పాదాలు నడుస్తుందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా చాలా ఇక్కడ వచ్చినటువంటి పాత్రికేయ సోదరులకు అందరికీ సెక్యూరిటీ వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ రోజున ఏదో తోటి సుధీర్ వచ్చాడు కొండబా కప్పుకున్నాడు వెళ్ళిపోయాడు అని కాదు, ఈ రోజు నుంచి కూడా ఒక యుద్ధంలా మనం ఒక యుద్ధం చేయాలి. ఈ యుద్ధంలో విజయం సాధించాలి, తప్పట్లు కొడతాం కాదు. విజయ సారథిగా మన పవన్ కళ్యాణ్ గారిని అక్కడ కూర్చోబెట్టి అప్పుడు తప్పట్లు కొడదాం. కాబట్టి యువతలారా, చెల్లెళ్ళారా, అక్కలారా, అమ్మలారా, అందరికీ పేరు పేరున నేను మీ కోరేది ఏంటంటే, మన జనసేన పార్టీ జెండా ఎప్పుడూ రెపరెపలాడాలి. ఇది ఆంధ్రదేశానికే కాదు దేశంలో కూడా రెపరెపలాడాలని నేను కోరుతున్నాను. జై జనసేన. ఇకపోతే మన దేశంలో మన రాష్ట్రంలో ఏంటి దేశంలోనేంటి చాలా వెనకబడి ఉన్నాం మనం. యువతకు ఉద్యోగాలు లేవు, యువత ఎక్కడ చూసినా మన అక్క చెల్లెళ్ళకు ఎవరికీ కూడా సెక్యూరిటీ లేదు. భార్య ఉద్యోగానికి వెళ్తే భర్త రాత్రి వచ్చేదాకా గుమ్మం కోసుకొని ఉండాల. మన ఆడపిల్ల చదువుకి వెళ్తే స్కూల్కి వచ్చేదాకా తల్లిదండ్రులకి హార్ట్ రేట్ పెరిగిపోతూ ఉంటుంది, ఎప్పుడు వస్తుంది నా తల్లి ఇంటికని. అటువంటి పరిస్థితి నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరందరూ నడుంబిగించాలా. ఇది మన పవన్ కళ్యాణ్ గారు, మన రాష్ట్ర అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ అధినేత గారి యొక్క సిద్ధాంతాలు ఇవన్నీ కూడా మనం పాటించి, ఇంకా చాలామంది ఉన్నారు పెద్దలు మాట్లాడవలసింది, తర్వాత మనం రోజు మాట్లాడుకుందాం. కాబట్టి నా యొక్క ఇది ఇచ్చేసి ఈ రోజు నుంచి నాతో వచ్చినారే కాదు, మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా జనసైనికులై రాష్ట్రాన్ని ముందుకు నడిపించి మన అది పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలోకి పంపాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు పెద్దలు